నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎమ్మెల్యే అన్నాబత్ని సుకుమార్ పిలుపు అవినీతి దౌర్జన్యాలకు కేంద్ర బిందువుగా మారిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జనసైనికులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి సమాజంలో వారందరిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రధానోపాధ్యాయులకు ఎమ్మెల్యే అన్నాబత్ని సుకుమార్ స్పష్టం చేశారు స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో గురువారం పట్టణ మరియు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్ని సుకుమార్ పాల్గొని వీటిని ప్రధానోపాధ్యాయులకు అందజేశారు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ నాణ్యమైన విద్య విద్యా కానుక పథకం ద్వారా అవసరమైన విద్యా మెటీరియల్ అమ్మఒడి పథకం ద్వారా నగదు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందిస్తున్నట్లు వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలలకు అన్ని వసతులు కల్పిస్తున్నందున విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారందరినీ సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దవలసిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులపై ఉందని పునరుద్ఘాటించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు త్రీ టౌన్ సిఐబి హరికృష్ణ ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు నాడు నేడు కింద చూసినట్లయితే మొత్తం 45 పాఠశాలలు ఈ 45 పాఠశాలలకు కూడా దాదాపు 12 కోట్ల రూపాయల్ని మరి ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇంత మొత్తం మరి పాఠశాలల్లో ఖర్చు పెట్టింది మరి ఈ ప్రభుత్వమే మన శాసనసభ్యుల వారు అదే విధంగా మరి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల ఏళ్ల ఆసక్తిని పేద పిల్లలు ఎవరైతే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే మన దగ్గర పేద పిల్లలు చదువుకుంటున్నారో ఆ పేద పిల్లలందరూ కూడా మరి మంచి దుస్తులు ధరించాలి అదేవిధంగా మంచి షూ వేసుకోవాలి మంచి క్వాలిటీ కలిగినటువంటి టెక్స్ట్ బుక్స్ చూసినట్లయితే మళ్ళీ బైలింగువల్ మెథడ్ ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఒక ఇంగ్లీష్ ఒక పేజీ తెలుగు ఒక పేజీ ట్రాన్స్లేషన్ 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా బుక్స్ని పూర్తిగా సమూలంగా మార్చేసి సెమిస్టర్ సిస్టంలో పెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్కూల్స్లో చదివే పిల్లల కంటే వీళ్ళు తీసిపోరు అన్న విధంగా మరి వాళ్ళందరికీ కూడా మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది బుక్స్ కావచ్చు షూస్ కావచ్చు డ్రెస్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ కావచ్చు నోట్స్లు కావచ్చు బెల్ట్ కావచ్చు అన్ని రకాల ఫెసిలిటీ వాళ్ళకి ఇచ్చి కార్పొరేట్లో చదివే పిల్లలు ఏ రకంగా ఉంటారో అలాగే మన మున్సిపల్ స్కూల్స్ కావచ్చు ఎలిమెంటరీ స్కూల్స్లో కావచ్చు లేకపోతే రూరల్ స్కూల్స్లో కావచ్చు ఎక్కడ చదివినా కూడా ఈ పిల్లలు కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి చేశారు దానికి సుమారుగా మన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 20 కోట్ల రూపాయలు సుమారుగా ఈ మెటీరియల్స్ ఖర్చు అవుతా ఉంది అంటే నాణ్యమైన విద్యని మనం అందించగలిగితే ఆ విద్య ద్వారా ఈ రాష్ట్రంలోని పేదవాడి పిల్లలు కూడా బాగా చదువుకొని జీవితంలో బాగా ఎదగగలుగుతారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని నమ్మి ఆ స్టాండ్ మీద నిలబడి దాన్ని ఇంప్లిమెంటేషన్ లో సక్సెస్ చేయడం కోసం కొన్ని వేల కోట్ల రూపాయల్ని ఈ రోజు
ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడుతున్న మాట వాస్తవం యదార్థం కూడా ఇది మీకు తెలుసు నాకు తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు దాంతో భాగంగానే ఇంతక మనం చెప్పుకున్న కార్యక్రమాలన్నీ అలాగే ఇంత కమిషన్ గారు చెప్పారు సుమారు వీటి ద్వారా 75 కోట్ల రూపాయల్ని మన నియోజకవర్గంలో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఖర్చు పెడతా ఉన్నాం ఇది కేవలం ఈ ప్రోగ్రామ్సే ఉదాహరణకి ఈ రోజు జగనన్న విద్యాదీవెన కింద 20 కోట్ల రూపాయల్ని ఈ స్కూల్ బ్యాగ్స్ కిట్కి ఎంతమందికి సుమారు 13938 మందికి 20 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కింద ఖర్చు అవుతా ఉంది అలాగే నాడు నేడు కింద మనం తీసుకుంటే జగనన్న అమ్మ ఒడి కింద 11756 మందికి ఈ నియోజకవర్గంలో 29 కోట్ల 63 లక్షల రూపాయల్ని 15000 కడికేశాం అలాగే విద్యాదీవెన కింద 9479 మందికి 23 కోట్ల 50 లక్షల రూపాయల్ని వాళ్ళ అకౌంట్లో ఇటం జరిగింది అలాగే వసతి దీవెన కింద 8191 మందికి 6 కోట్ల 26 లక్షల రూపాయల్ని వాళ్ళ అకౌంట్లో ఇటం జరిగింది ఇక నాడు నేడు కింద 16 కోట్ల రూపాయల్ని మనం ఖర్చు పెడతా ఉంది సో ఇవన్నీ వెర్సి 75 కోట్ల రూపాయల్ని ఈ రోజు మనం మన నియోజకవర్గంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ పేదవాడి పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఇంత భారీ ఎత్తున ఒక నియోజకవర్గానికి ఇది ఖర్చు పెడతాము 14 నెలల వైసీపీ పాలన రాష్ట్రంలో అవినీతి దౌర్జన్యాలకు కేంద్ర బిందువుగా మారిందని టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు కొల్లిపర మండలం వల్లభాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు సంక్షేమ మాటన ప్రభుత్వం దోచుకుంటున్న తీరును ఎండగట్టారు పేదోడికి పైసా ఇచ్చి 10 పైసలు కాజేస్తున్న వైనాన్ని దుయ్యబట్టారు ముఖ్యంగా రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని విశదీకరించారు పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణం కాకుంటే నేడు డెల్టా రైతాంగం అనేక వ్యవసాయ ఇబ్బందులు ఎదుర్కొనేవారని గుర్తు చేశారు నాడు పట్టిసీమ నిర్మాణాన్ని జగన్ రెడ్డి వ్యతిరేకించారని వెల్లడించారు అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న దోపిడీ తూర్పారబట్టారు పేదలకిచ్చే ఇళ్ల స్థలాల విషయంలో టీడీపీ అడ్డుపడుతుందని చెప్తున్న వైసీపీ నేతల మాటలను ఖండించారు ఆ నిర్ణయం వదిలిపెడుతున్నాం అని చెప్పి చెప్తే ఇవాళ వాళ్ళు కట్టుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తామన్నా అది కూడా ఇదివరకు జాతీయ వ్యవసాయ విధానాన్ని ఒకటి ప్రకటించమని చెప్పి మనం అనేక సంవత్సరాల నుంచి మనం కోరుతూ ఉంటే ఇవాళ ప్రీమియం లేకపోతే ఈ యొక్క ఇన్సూరెన్స్ గ్రామ పరిధిగా తీసుకురావాలని చెప్పి మనం ప్రయత్నం చేయమని చెప్పి అడిగితే ఇంతవరకు సాధ్యం చేయడానికి ప్రయత్నించినటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం అంతేకాకుండా మన ప్రాంతంలో ఉన్న రైతాంగం ఈరోజు మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఏ పట్టిసీమ అయితే నువ్వు వద్దన్నావో ఆ పట్టిసీమ లేకపోయినట్లయితే ఇవాళ ఈ డెల్టాలో ఉన్న రైతాంగం ఏ రకంగా ఇబ్బంది పడేదో ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజున పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుందని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఎందుకు ఎక్కడ అడ్డుపడతా ఉన్నాం ఎవరికి అడ్డుపడతా ఉన్నాం మీరు చేసే అవినీతికి అడ్డుపడతా ఉన్నాం మీరు పైసా ఈరోజున పేదవాడికి ఇస్తూ మీరు 10 పైసలు తింటున్నారని చెప్పే దాంట్లో అడ్డుపడతా ఉన్నాం మీరు సెంటు పొలం ఇస్తా అని చెప్తా ఉన్నారు మీరు సెంటు పొలం పేదవాడికి ఇచ్చి 3 సెంట్ల యొక్క పొలం యొక్క విలువని మీ జేబులో వేసుకుంటున్నందుకు అడ్డుపడతా ఉన్నాం ఇది దుర్మార్గం రైతుకి కేవలం కొద్ది మంది రైతులకి న్యాయం చేసే కార్యక్రమంలో భాగంలో కూడా దాంట్లో కూడా అవినీతికి పాల్పడతా ఉన్న ప్రభుత్వం మీది ఇవాళ పొలాలు ఎక్విజిషన్ పేరెడ్తో సుప్రీంకోర్టు నియమాలను అడ్డం పెట్టుకొని నిబంధనలను అడ్డం పెట్టుకొని ఆదేశాలను అడ్డం పెట్టుకొని ఇవాళ 2.5% రెట్లు అని చెప్పి ఇస్తూ మీరు కమిషన్ కొడతా ఉన్న ప్రభుత్వం మీ ప్రభుత్వం వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ పేర్కొన్నారు
ఈ సందర్భంగా గురువారం స్థానిక సుల్తానాబాద్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమల వ్యాప్తికి నీటి నిల్వలు ఆవాసంగా మారతాయని వెల్లడించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు దోమకాటు వలన వస్తాయని గుర్తు చేశారు. ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించి దోమల బారిన పడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహాయ మలేరియా అధికారి ఏ రాజ్కుమార్, ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి, డి శ్రీనివాసరావు, ఎన్ ప్రసన్నబాబు తదితరులు పాల్గొన్నారు. దోమలు చూసాను. ఎందుకు దోమలు? కొబ్బరి బొండాలు ఉన్నాయి, కొబ్బరి బొండాలు దోమలు ఉంటాయి. అట్లాంటి రోడ్లు ఖాళీ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, రోడ్లలో ఉంటాయి. మీ అన్నం మెతుకులు మీ చెత్తంతా మొత్తం కాలువలు వేయించారు. మా చెప్పారు వాళ్ళకి ఇవ్వకుండా ఎందుకు కాలువలు వేయటం? ఆ కాలువ వేయడం వల్ల ఆగిపోద్ది కాలువ, దోమలు వస్తాయి. అన్ని మనం మీరు మరి ముఖ్యంగా మరి డెంగ్యూ అనేది ఉధృతం కాబోతుంది. మరి కొన్ని చోట్ల ఆల్రెడీగా మనకి డెంగ్యూ కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఈ యొక్క డెంగ్యూకి కానీ లేకపోతే చికెన్ గున్యాకి కానీ మలేరియాకి కానీ ఈ COVID-19 కరోనాకి కానీ అన్నిటికి కూడా జ్వరం అనే సింప్టమ్స్ కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి. కొన్నింటికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొన్నింటికి ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కొన్నింటికి వాంతులు ఉంటాయి, కొన్నింటి జ్వర విరోచనాలు ఉంటాయి. కాబట్టి ఎన్నిటి కూడా కొన్ని సింప్టమ్స్ తేడా ఉంటాయి, కానీ జ్వరం అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ మరి జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా ఇప్పుడు సీజన్ డిసీజ్లో ముఖ్యంగా మనం చేయాల్సినవి ఏంటంటే నీటిని కూడా కాచి చల్లార్చి నీటి తాగాలి. మనం ఆల్రెడీగా కరోనా నేపథ్యంలో వేడి నీటి తాగమని చూస్తున్నాము, అదే సింప్టమ్స్ ఫాలో అవ్వాల్సింది. అట్లానే మనం ముఖ్యంగా చేయాల్సిందంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో వచ్చేటటువంటి వ్యాధుల గురించి అవగాహన కల్పించడం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి వ్యాధులు దోమల వలన వ్యాపిస్తాయి కనుక ఆ వ్యాధుల యొక్క అవగాహన కల్పించి ప్రజలకు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం హెచ్చరిక చేస్తూ ఉన్నాం, సూచనలు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మరి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు డాక్టర్ రమణ గారు ఆధ్వర్యంలో మలేరియా ఫైలేరియా సిబ్బంది, అలాగే శానిటరీ సచివాలయ సిబ్బందితో అందరితో కలిసి మరి ఈ ర్యాలీ కూడా చేశాము. ఎందుకంటే వర్షాకాలంలో ఈ నీటి నిల్వలు ఉండటం వలన దోమలు పెరుగుతాయి, ఆ దోమలు పగటిపూట కూడా కొడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకను పురస్కరించుకుని గురువారం పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తెనాలి కోవిడ్ హాస్పిటల్కు ఆక్సిజన్ సిలిండర్లు వితరణగా అందజేశారు. నిండు నూరేళ్లు పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ హెచ్ శ్రీనివాస్, దొడ్డక ఆదినారాయణ, జిడుగు తులసి, కోటేష్ బాబు, డి మధుబాబు, షేక్ ఇస్మాయిల్, ఎం రామకృష్ణ, రవికాంత్, డివిఎస్కే సాయి, రాము, యశ్వంత్, కృష్ణమోహన్, శ్రీకాంత్ తదితరులున్నారు. రాష్ట్ర నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వారోత్సవ జన్మదిన సందర్భంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ సిలిండర్లు, కిట్స్, చెవాకుల కోటేష్ బాబు గారి ఆధ్వర్యంలో నాదెళ్ల పవన్ గారి ఆశీస్సులతో ఈరోజు వారోత్సవాల భాగంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఈ కరోనా సంబంధించి పేదలకు అందుబాటులో మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ వారు మనకు ఆక్సిజన్ సిలిండర్స్, బీటైప్ ఆక్సిజన్ సిలిండర్స్ డొనేట్ చేశారు, ఎంతో సంతోషము. కానీ మనకు ఆల్రెడీ జిల్లా వైద్యశాలకు ఈ కోవిడ్ హాస్పిటల్ సందర్భంగా 1 KL ఆక్సిజన్ ప్లాంట్ వచ్చింది, కాబట్టి మాకు కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై ఉంటుంది. కానీ ఎమర్జెన్సీలో ఇది వాడడానికి మాకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.